హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీపిఎస్సి సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం ఏపీ ఎకానమీకి సంబంధించి నెక్స్ట్ క్లాస్ని కంటిన్యూ చేసుకుంటున్నాము ఇప్పటిదాకా టోటల్ ఫైవ్ క్లాసెస్ని మనం కంప్లీట్ చేసుకున్నాము ఎక్సలెంట్ రెస్పాన్స్ అనేది రావడం జరిగింది చాలామంది నోట్స్ చేసుకుంటున్నాము చాలా యూజ్ అవుతుందని చెప్పి మన వాట్సాప్ కొంతమంది అయితే కాల్స్ ద్వారా కూడా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాకే మాకు కొంచెం ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది ఏ విధంగా అయితే కరెంట్ అఫైర్స్ కంటెంట్ బూస్టింగ్ వీడియో అని చెప్పి మేము మీకు ఇస్తున్నాము సో మీరిచ్చే ఫీడ్బ్యాక్ మాకు బూస్టింగ్గా ఉంటుంది ఇంకా కొంచెం మంచి డెప్త్ అండ్ ఎఫెక్టివ్ మెటీరియల్స్ని వాటిని గ్యాదర్ చేసేందుకు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ తెలియజేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే మాకు చాలా హెల్ప్గా ఉంటుంది సో ఈరోజు వచ్చేసి మనము ఏపీ సామాజిక ఆర్థిక సర్వే గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కరెంట్ అఫైర్స్ నైంటీ పర్సెంట్ అయిపోయి ఉన్నాయి రిమైనింగ్ మనం ఏదో ఒక రోజు షెడ్యూల్ పెట్టుకుందాం దాని గురించి సో ముందు డీకోడిఫికేషన్ ఆఫ్ ఈ సర్వేని మనం తీసుకుంటున్నాము సో ఫస్ట్ వచ్చేసి స్థూ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో అనే దాని గురించి కూలంకషంగా మెజారిటీగా ఈ ధరలు కావచ్చు దీని తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ అంటే ఎవ్రీథింగ్ దీంట్లో ఇవ్వబోతున్నాము అండ్ బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియోలో రానున్నటువంటి ఏ ఏపీఎస్సి అయినా సరే రెండు బిట్లు లేదా మూడు బిట్లు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే అలాంటి కంటెంట్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో మీరు చూస్తారు రెడీగా ఉండండి నోట్ చేసుకోండి రన్నింగ్ నోట్స్ రాసుకోండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి మనము ధరల గురించి మనం డిస్కస్ చేసుకోవాలి ధరలు సో సో ధరలకు సంబంధించి మనకి పారిశ్రామిక కార్మికులకు సంబంధించినటువంటి వినియోగదారుల సూచి ఏ విధంగా ఉంది వ్యవసాయ కార్మిక వినియోగదారుల సూచి ఏ విధంగా ఉందనేది మనం జనరల్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి కార్మికుల్లో పారిశ్రామిక కార్మికులు కావచ్చు వ్యవసాయ కార్మికులు కావచ్చు చాలా ఇంపార్టెంట్ సో రాష్ట్రంలో వచ్చేసి సిక్స్ పాయింట్ జీరో త్రీ ఉంది ఇండియాలో వచ్చేసి ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ ఉంది ప్రతి ఫిగర్ ఇంపార్టెంటు కుదిరితే బట్టి పట్టినా సరే ఇబ్బంది లేదు ఎందుకంటే స్టాటిస్టిక్స్ ఆ విధంగా ఉంటాయి ఇప్పుడు రానున్న ప్రతి పేపర్లో అంటే మన ఫర్దర్గా ముందుకెళ్ళే క్లాసులో చాలా చాలా కంటెంట్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫ్యాక్ట్స్ని ఏపీ ఎకానమీలో ఫ్యాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది దీని తర్వాత వచ్చేసి వ్యవసాయ దాంట్లో వచ్చేసి సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ ఓవరాల్గా ఏపీకి సంబంధించి ఇక్కడ సిక్స్ ఉంది ఇక్కడ సిక్స్ ఉంది దాన్ని గుర్తుపెట్టుకోండి ఇండియాలో వచ్చేసి పారిశ్రామిక అయితే ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ అగ్రికల్చర్ సెక్టర్ అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ ఉంది సో జస్ట్ వీటిని ఐడియా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో వాళ్ళు ఈ విధంగా ఇస్తారు సరుకుల టోకు ధరల సూచి ఉత్పాదక వస్తువుల టోకు ధరల సూచి అఖిల భారత స్థాయిలో పారిశ్రామిక లేదంటే వ్యవసాయ అని చెప్పి వాడు మ్యాచ్తో ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు ఇబ్బంది పడతాము సో అందుకే అన్నింటిని గుర్తుపెట్టుకోండి తర్వాత అన్ని రకాల సరుకుల ధరల సూచీని కానీ మనం చూసుకుంటే నూట ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఉంది తర్వాత ఉత్పాదక వస్తువుల యొక్క ధరల సూచి కానీ తీసుకుంటే వన్ ట్వంటీ సెవెన్ ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగిందనేది మెజారిటీ అడగడు సో జస్ట్ వాటిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ధరలకు సంబంధించి ఈ విధంగా ఉంది తర్వాత ప్రజా పంపిణీకి సంబంధించి మనకి చాలా 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 ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఇక్కడ చాలా దాగి ఉన్నాయి సో ఓవరాల్గా అయితే ప్రజా పంపిణీకి సంబంధించి దాదాపు ప్రతీ నెల తొంభై శాతం మంది కార్డుదారులు నిత్యావసర సరుకులు పొందుతున్నట్లుగా అంటే డ్రా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది సో ఇక్కడ మనకి తొమ్మిది వేల రెండు వందల అరవై మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా బీపీఎల్ కుటుంబాలకు ఇంటి వద్దకే సరుకుల నిత్యావసర సరుకుల యొక్క పంపిణీ అనేది జరుపుతున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయింది బాగా రన్ అవుతుంది సో దీనికి సంబంధించి మోటో ఏ విధంగా ఉందంటే సుస్థిర జీవనోపాధి మరియు ఆర్థిక అభ్యున్నతి దిశగా సమాజంలోని షెడ్యూల్ తెగలు కులాలు వెనుకబడిన తరగతులు మైనార్టీలు మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు సంబంధించిన యువతకి ఉపాధి కల్పించే విధంగా తొమ్మిది వేల రెండు వందల అరవై మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను కొనుగోలు చేసింది సో ఇక్కడేంటి స్వామి కార్యం సకార్యం అన్నట్లుగా వారికి ఉద్యోగం కల్పించారు ప్లస్ ఇంటి వద్దకే రేషన్ సరుకులు తీసుకొని వచ్చారు అంటే ప్రభుత్వము రెండు వైపుల నుంచి రాష్ట్ర అభ్యున్నతికి తోడ్పడే విధమైనటువంటి డెసిషన్ తీసుకునింది ఉద్యోగాలు వచ్చాయి ఇంటి వద్దకి సరుకులు వచ్చాయి సో ఇంకా స్టాటిస్టిక్స్ కానీ మనం తీసుకొని చూస్తే మన రాష్ట్రంలో ఆర్థిక సర్వే ప్రకారము ఎకనామికల్ సర్వే ప్రకారము ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై రెండు చౌక ధరల దుకాణాలు ఉన్నాయి పీడిఎస్లో ఉన్నాయి మనకి సో ఈ నెంబర్ ఇంపార్టెంటు టూ థౌసండ్ ఎయిటీన్ గ్రూప్ టూలో ఇది ఇవ్వడం జరిగింది సో అప్పుడు కాంట్రవర్సీ వచ్చింది ఎందుకంటే సర్వేలో ఒకలాగుంది తర్వాత బడ్జెట్లో ఒకలాగా చెప్పారు దాని తర్వాత వాళ్ళకున్న సర్వే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఒకటిలాగా ఉంది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు తీసుకునింది ఎకానమిక్ సర్వే నుంచి తీసుకున్నారు కాబట్టి యాస్ప్రెండ్స్ అందరూ కూడా ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోవాలి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై రెండు చౌక దుకాణాలు తర్వాత తొమ్మిది వేల రెండు వందల అరవై మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ప్రతి నెంబర్ ఇంపార్టెంట్ తర్వాత ప్రతి దుకాణం సగటున నాలుగు వందల ఎనభై మూడు కార్డులు ఉన్న వారికి సేవలు అందిస్తుందని చెప్పి చెప్పారు దీని తర్వాత రాష్ట్రంలో ప్రతి పదకొండు వందల పద్నాలుగు వందల పదిహేడు మంది వ్యక్తులకు ఒక దుకాణం అంటే కార్డుల పరంగా తీసుకుంటే నాలుగు వందల ఎనభై మూడు వ్యక్తుల పరంగా చూసుకుంటే పద్నాలుగు వందల పదిహేడు ఏటొచ్చి ఏ విధంగా అడిగినా కానీ బిట్టు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేసే విధంగా మేము ప్రతి పాయింట్ని హైలైట్ చేసి వేరే కలర్లో పెట్టి మరీ చూపిస్తున్నాము మీరు స్క్రీన్షాట్ తీసుకొని నోట్ చేసుకోండి పీడిఎఫ్ గురించి అయితే ఎవరు కూడా అడగొద్దు ఇవ్వాల్సిన టైంలో ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు మీ స్వశస్త్రాలతో మీరు కానీ రాస్తే దాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది సో ఎండ్ ఆఫ్ డే మనం ఏమేమి ఇవ్వాలి ఇంత చేస్తున్నాము అది చేయకుండా ఉండం కదా ఖచ్చితంగా చేస్తాము అన్నిటిని గుర్తుపెట్టుకొని ఉన్నాము ఇబ్బంది ఏం లేదు ముందైతే మీరు పెన్ను పేపర్ తీసుకొని నోట్స్ సపరేట్గా పెట్టుకోమని మీకు ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాం డే వన్ రోజున సో మీరు కరెంట్ అఫైర్స్కి నోట్స్ ఒకవైపును పెట్టుకోండి ఈ దీనికి సంబంధించి నోట్స్ ఇంకోవైపు పెట్టుకోండి కుదిరితే స్కీమ్స్కి కూడా సపరేట్ మెన్షన్ చేయండి బాగుంటుంది దీని తర్వాత వచ్చేసి దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ టూ కోట్ల బీపీఎల్ కుటుంబాల యొక్క అవసరాలను తీర్చే విధంగా కేజీకి రూపాయి చొప్పున సబ్సిడీ తీసుకుంటూ భారత జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు ద్వారా ఆహార ధాన్యాలని అందిస్తూ వస్తున్నారు సో ఓవరాల్గా కానీ మనము దీన్ని కానీ చూస్తే వీళ్ళు ఇంత ఇంత ఎత్తున మనకి ధాన్యాలు అందిస్తున్నారంటే అదేవిధంగా రైతుల దగ్గర నుంచి కూడా కొంటున్నారు కాబట్టి దీని గురించి ఎక్కువగా ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఎంత సేకరిస్తున్నారు సేకరణ ధర జారీ ధర మద్దతు ధర అని చకరకాలుగా మనం విన్నాం కాబట్టి సో సేకరణకు సంబంధించి వీళ్ళు చూస్తున్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఐదు లక్షల పద్దెనిమిది వేల మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తూ ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్ల విలువైనటువంటి వరి ధాన్యాన్ని సేకరించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇటీవల కాలంలో కొత్తగా వచ్చినటువంటి ఈ వ్యవసాయ రైతు చట్టాల నేపథ్యంలో ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో మద్దతు ధరకు సంబంధించి కమిట్మెంట్ లేదనే ఉద్దేశంతో వాళ్ళు దాని గురించి రివ్యూకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రం ఎక్కువ ధాన్యాన్ని సేకరిస్తుందనేది కూడా ఇటీవల కాలంలో వార్తల్లో ఉంది దీని పరంగా చూస్తే తెలంగాణ అందరికన్నా ముందున్నట్టుగా మనకు తెలిసింది సో పాయింట్ ఇంపార్టెంట్ మనకి తర్వాత వచ్చేసి వాతావరణ పరిస్థితులు చాలా చాలా టైంలో ఇది మనకి జాగ్రఫికల్గా కావచ్చు ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు ఇటువంటివి ఎక్కువగా అడుగుతారు అసలు మనకి నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు అని చెప్పేసి రెండు రకాల ఋతుపవనాలు ఉంటాయి సో మనకి మెజారిటీ వర్షం అనేది నైరుతిలో వస్తుంది ఎక్సెప్ట్ ఇది నెల్లూరు డిస్టిక్ అనేది వానికి పడదు సో రిమైనింగ్ అన్ని డిస్టిక్స్కి నైరుతి టైంలో మంచి వర్షపాతం అనేది వస్తుంది సో ఏపీ యొక్క నైరుతి ఋతుపవన కాలంలో సాధారణ వర్షపాతం ఎంత అంటే ఐదు వందల యాభై ఆరు మిల్లీమీటర్లు అనేది మనకి ఉంది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అనేది గుర్తుపెట్టుకోండి అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నైరుతి ఋతుపవన కాలంలో ఏడు వందల నాలుగు పాయింట్ ఎనిమిది అంటే సెవెన్ నాట్ ఫోర్ ఎయిట్ అనేది వర్షపాతం రావడం జరిగింది ఇది సాధారణ వర్షపాతం కంటే ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది అధికంగా పడ్డం జరిగింది కానీ మనకి ఇక్కడ బిట్ ఉంది బిట్ ఇక్కడ ఉంది అడిగితే సాధారణ ఎంత పడింది అంత అని అడగొచ్చు అలా కాకుండా శ్రీకాకుళము మరియు విజయనగరం మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అదనపు వర్షపాతాన్ని పొందాయి సో మనకి ఏ జిల్లాలు ఎక్కువ తక్కువ అనేది గుర్తుపెట్టుకోవాలా సో ఇక్కడ వచ్చేసి శ్రీకాకుళం విజయనగరం ఆ లాస్ట్ ఉన్నటువంటి రెండు డిస్టిక్స్లో నైరుతుర్తిపోయిన కాలంలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం పడ్డం అనేది జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి అండ్ మెయిన్లీ రాయలసీమ ప్రాంతంలో అరవై ఐదు పాయింట్ అరవై ఐదు పర్సెంట్ అదనపు వర్షపాతం పొందింది సో ఇక్కడ బిట్టు ఏ విధంగా అడుగుతారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నైరుతి రుతుపవన పాలనకు సంబంధించి వర్షపాతంలో ఈ కింది వాణిలో సరికాని ఏంది అని అడగచ్చు సో సాధారణ వర్షపాతం ఐదు వందల యాభై ఆరు ఇరవై ఇరవై ఒకటిలో పడిన వర్షపాతం ఏడు వందల నాలుగు ఇది సాధారణం కంటే ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఎక్కువ మెయిన్ శ్రీకాకుళము మరియు విజయనగరం మినహా అన్ని రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ నమోదైంది అని చెప్పి ఇస్తాడు సో అప్పుడు మన రా ఆన్సర్ ఏమవుతుందంటే నేను ఇప్పుడు చెప్పిన లాస్ట్ పాయింట్ అవుతుంది ఎందుకంటే శ్రీకాకుళం విజయనగరం మిగతా వాటితో పోలిస్తే అదనపు వర్షపాతం మిగతా జిల్లాలన్నీ కూడా అదనపు వర్షపాతాన్ని పొందాయి సో ఈ రెండు జిల్లాలు తక్కువ పడ్డాయి అనేది మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తర్వాత ఈశాన్య ఋతుపవనాలకు సంబంధించి రెండు రెండు వందల తొంభై ఆరు మనకి సాధారణమైనటువంటి వర్షపాతము అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మూడు వందల డెబ్భై కురిసింది సో ఆ రకంగా ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ సో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రాంతంలో ఏ ఋతుపవనాల వలన అధిక వర్షపాతం కురిసింది వన్ నైరుతి ఋతుపవనాలు టూ ఈశాన్య ఋతుపవనాలు త్రీ రెండు సమానంగా కురిశాయి ఫోర్ ఏది కాదు అని చెప్పి అడిగినప్పుడు మన ఆన్సరు నైరుతి ఋతుపవనాలు ఎందుకంటే ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము నైరుతి పొనాల వల్లనే మనకి అధిక వర్షపాతం అనేది వస్తుంది సో మెయిన్ టాపిక్ స్టార్ట్ అవుతుంది వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించి టిప్ టు టైలు ఈ క్లాస్లో మీరు తీసుకోబోతున్నారు వీడియో డ్యూరేషన్ ఎంత వచ్చినా సరే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఇప్పుడే నిజం చెప్పాలంటే క్లాస్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది క్లాసు వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఎగ్జామ్లో అయితే విస్తీర్ణం అడగతాడు లేదంటే ఉత్పత్తి అడుగుతాడు లేదంటే ఆయా పండ్లలో లేదంటే కూరగాయలలో ఏది ఫస్ట్ ఉంది ఏది లాస్ట్ ఉంది మన ఉత్పత్తిలో ఏది టాప్ ఉన్నాము ఇవి అడుగుతాడు చాలా 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 ఇంపార్టెంటు సో ఇక్కడ మనకి సర్వేలో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటితో పాటుగా పంతొమ్మిది ఇరవైని పోల్చడం జరిగింది విస్తీర్ణాన్ని ఉత్పత్తిని సో మనము ఇప్పుడు విస్తీర్ణం తీసుకుందాము విస్తీర్ణంగా తీసుకుంటే పంతొమ్మిది ఇరవైలో నలభై ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల హెక్టార్ల యొక్క అనేది ఆహార ధాన్యాల యొక్క సాగుగా ఉన్నింది నలభై ఒకటి పాయింట్ నాలుగు ఐదు నంబరు గుర్తుపెట్టుకుని నలభై ఒకటి పాయింట్ నలభై ఐదు ఇది పంతొమ్మిది ఇరవైలో ఉన్నింది అయితే ఇరవై ఇరవై ఒకటిలో నలభై మూడు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల హెక్టార్లు నలభై మూడు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల హెక్టార్లు అంటే త్రీ పాయింట్ నైన్ అనేది విస్తీర్ణం పెరిగింది ఏరియాలో మనకి త్రీ పాయింట్ నైన్ అనేది ప్లస్ ఉంది తర్వాత ఉత్పత్తి ఉత్పత్తిని తీసుకుంటే పంతొమ్మిది ఇరవైలో నూట డెబ్బై ఐదు పాయింట్ పన్నెండు లక్షల టన్నులు ఉంది ఇరవై ఇరవై ఒకటిలో నూట అరవై ఎనిమిది పాయింట్ మూడు లక్షల టన్నులు ఉంది అంటే మైనస్ అయింది ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది చాలా చాలా ఇంపార్టెంటు విస్తీర్ణము ఉత్పత్తి నలభై ఒకటి పాయింట్ నలభై ఐదు నలభై మూడు పాయింట్ సున్నా ఎనిమిది ప్లస్ థర్టీ ప్లస్ త్రీ పాయింట్ నైన్ పెరిగింది గుర్తుపెట్టుకోండి తర్వాత ఉత్పత్తి పరంగా తీసుకుంటే పంతొమ్మిది ఇరవైలో నూట డెబ్బై ఐదు పాయింట్స్ గుర్తుపెట్టుకోకపోయినా ఈ నూట డెబ్బై ఐదు గుర్తుపెట్టుకోండి దీని తర్వాత ఇక్కడ నూట అరవై ఎనిమిది గుర్తుపెట్టుకోండి జస్ట్ నలభై ఒకటి నలభై మూడు ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఒకసారి చదివినప్పుడు నాలుగు సార్లు చదివినప్పుడు దాని తర్వాత పక్క పాయింట్స్ని కూడా మీరు అనుకోకుండా అయినా సరే చూస్తారు కాబట్టి అవి అలా నిలిచిపోతాయి సో ఎగ్జామ్కి చాలా టైం ఉంది కాబట్టి డైలీ లేయంగానే దీనికోసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెట్టుకుని స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎకనామికల్ సర్వేకి సంబంధించి బడ్జెట్కి సంబంధించి ఫిగర్స్ గుర్తుపెట్టుకునేందుకు రోజు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ మీరు టైం కేటాయిస్తే అవి అలా 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 గుర్తుండిపోతాయి చాలా స్టాటిస్టిక్ డేటా ఉంటుంది ఇక్కడ తర్వాత మరొక ముఖ్యమైన స్కీమ్ అనేది మనకి వ్యవసాయంలో భాగంగా ఉంది వైఎస్ఆర్ రైతు భరోసా ఈ పథకం కింద భూమి ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం అనేది అందించడం జరుగుతుంది సో ఇందులో భాగంగా పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు డైరెక్ట్గా పదమూడు వేల ఐదు అనేది స్టేట్ గవర్నమెంట్ నుంచి కాదు విత్ ది సెంట్రల్ సిక్స్ సిక్స్ థౌజండ్ అనేది వాళ్ళు ఇస్తారు సో ఇది మనందరికీ కూడా తెలిసిందే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళిపోతాము అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చింది మనకి ఇంపార్టెంట్ పాయింట్ కౌలు రైతులు ఆర్ఓఎఫ్ఆర్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ అనమాట ఇది ఈ ఆర్ఓఎఫ్ఆర్ అంటే సో దీంట్లో కుటుంబానికి సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఆర్థిక సాయం అందిస్తున్నారు యాక్చువల్గా అయితే కౌలు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సాయం అందించదు సో ఆ ఆరు వేల రూపాయలని కూడా కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వమే దీనికి అందిస్తుంది సో ఈ పాయింట్ని ప్రభుత్వం స్ట్రెస్ చేసి అడిగేదానికి అవకాశం ఉంది ఎందుకంటే డైరెక్ట్ హెల్ప్ మొత్తము గవర్నమెంటే చేస్తుంది కాబట్టి దీని తర్వాత వచ్చేసి ఓవరాల్గా రైతు ఆత్మహత్యలకు సంబంధించి రైతు బీమాకులో భాగంగా ఏడు లక్షల రూపాయలు అమౌంట్ అనేది వీళ్ళు పెంచడం జరిగింది ఇంతకుముందు ఉనింది తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకే ఆర్బీకే సో దీనికి సంబంధించి వీళ్ళు ఎలా దీన్ని డెవలప్ చేసుకుంటా వచ్చారంటే వన్ స్టాప్ షాప్ అనేటువంటి తరహాలు అంటే రైతులు ఎటువంటి అయోమయానికి గురి కాకుండా ధృవీకృతమైన నాణ్యమైనటువంటి ఉత్పాదకాలు అనగా ముఖ్యంగా మనకి సంబంధించి విత్తనాలు ఎరువులు పురుగుమందు ఇలాంటివన్నీ కూడా దాంతోపాటుగా పంటకు నిర్దిష్టమైనటువంటి సమయంలో కనీస మద్దతు ధర మొదలైనటువంటి అన్నింటినీ కూడా వన్ స్టాప్ షాప్ అంటే అన్నిటికీ కలిపి ఒక షాప్ అదే ఆర్బీకే రైతు భరోసా కేంద్రం ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడినాయి అన్నట్టుగా ఇచ్చట అన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు మొత్తము చేయబడిన దాన్నే గ్రామ సచివాలయం దగ్గర ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం అని చెప్పి అంటారు సో ఇది పాయింట్ని గుర్తుపెట్టుకోండి దీంట్లో భాగంగా మనకి రైతులకి అదనపు ఆదాయం వచ్చే విధంగా జీవనోపాధిని పెంపొందించడంలో ఉద్దేశంతో భాగంగా వ్యవసాయ ఉత్పాదక దుకాణము మరియు రైతు విజ్ఞాన కేంద్రాలను సమీకృతం చేయడం ద్వారా ఈ రైతు భరోసా కేంద్రాలనేటివి ప్రతిష్టాత్మైనటువంటి కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఓవరాల్గా కానీ చూస్తే గ్రామంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలన్నిటికీ కూడా సేవలను అందించేందుకు ప్రభుత్వము వెయ్యిన్ని పదివేల ఏడు వందల ఎనభై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలను నూట యాభై నాలుగు హబ్లను స్టార్ట్ చేయడం జరిగింది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి రైతులకి అత్యంత ప్రాధాన్యత అనేది ఇస్తున్నారు ఎందుకంటే వ్యవసాయ రాష్ట్రంగా మంది తీర్చిదిద్దుతున్నారు ఎందుకంటే జలయజ్ఞం నుంచి ప్రతి పాయింట్లో రైతులకి లబ్ధి చేకూరేలాగా రైతు దినోత్సవాన్ని రైతు సంఘ కమిటీలని అన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది తర్వాత మనకి ఇక్కడ పాయింట్లో ఇంకోటి వస్తుంది డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి అంటే ఏంటంటే శాస్త్రీయ పద్ధతిలో సమీకృత పంట యాజమాన్యం వంటి పర్యావరణ అనుకూల పద్ధతులను అనుసరించడం ద్వారా రైతులను ఆర్థికంగా లాభదాయకమైన నిర్ణయాలు తీసుకునే విధంగా వాళ్ళని ట్రైన్ చేయడం వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం సాగువయాన్ని తగ్గించాలా ఉత్పత్తి పెంచాలా భారతదేశంలో రైతులు ఎందుకు ఎక్కువగా నష్టాలకు గురవుతున్నారంటే ఎవరంటే నాకు చెప్తారు అదేంటంటే మన యొక్క సాగు వ్యయం అనేది చాలా ఎక్కువ రిమైనింగ్ కంట్రీస్తో పోల్చినప్పుడు మన దేశంలో సాగుకాయ ఖర్చు ఎక్కువ కాబట్టి తద్వారా ఉత్పాదకత అనేది ఎంత వచ్చినా కానీ మనకి సరిపోవట్లేదు అనేది ఒక నానుడి సో అందుకో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడిని నిర్వహించింది అంటే దీంట్లో వరి మొక్కజొన్న చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు నూనె గింజల వంటి పంటలకు సంబంధించి ఇప్పటిదాకా అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మూడు పాయింట్ ఇరవై మూడు లక్షల మంది రైతులకు పదివేల ఏడు వందల తొంభై పొలం బడులను నిర్వహించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గెస్ట్ చేసి పెట్టుకోవచ్చు కూడా ఎందుకంటే పొలం బడి అంటే మనకు తెలుసు కానీ ఇటీవల కాలంలో ఆ స్టాటిస్టిక్స్ ఎంతమంది లబ్ధి చేకూరారు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఏ విధంగా అనేది అమౌంట్ అడగడం జరుగుతుంది సో ఇక్కడ మనకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలో మూడు లక్షల ఇరవై మూడు వేల, వేల మంది రైతులకు పది వేల ఏడు వందల తొంభై మూడు తొంభై బడులను నిర్వహించడం జరిగింది అయితే టార్గెట్ ఉంది మనకి ఇక్కడ ట్వంటీ వన్ ట్వంటీ టూ మధ్య కాలంలో ఐదు పాయింట్ అంటే యాభై ఆరు లక్షలు అంటే మొత్తము రైతులు ఎంతమందితో ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీన్ని పొలం బడులని నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వము ఆలోచించడం జరిగింది మొత్తము పంతొమ్మిది వేల పొలం బడుల కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ప్రభుత్వము టార్గెట్ పెట్టుకొని ఉంది అది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి దీని తర్వాత మనము లైన్ బై లైన్ అంటే వ్యవసాయం అనేది స్టార్ట్ చేసుకుంటే మనం ఇందాక ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నామండి ఒకటి విస్తీర్ణము తర్వాత ఉత్పత్తి ఏ విధంగా ఉందని దీని తర్వాత మనము ముఖ్యంగా వ్యవసాయంలో వచ్చేసి ఈ రైతు భరోసా కేంద్రాలను తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని దాని తర్వాత బడిని దీని తర్వాత టెస్టింగ్ ల్యాబ్స్ని అంటే ఇవన్నీ కూడా మనకి రైతు భరోసా కేంద్రం దగ్గరే ఉంటాయి ఈ టెస్టింగ్ ల్యాబ్స్లో ఏం జరుగుతుందంటే రైతులు వారి గ్రామాల్లో ఆర్బీకే స్థాయిలో అంటే రైతు భరోసా కేంద్ర స్థాయిలో నాణ్యమైన వ్యవసాయక ఉత్పాదకాలు అందుబాటులో ఉండే విధం చేయడం కోసంగా విత్తనాలు ఎరువులు మరియు పురుగు మందులు వంటి వ్యవసాయ ఉత్పాదకాలను పరీక్షించడానికి డాక్టర్ వైఎస్ఆర్ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దీంట్లో రాష్ట్ర సహకార బ్యాంకు వాళ్ళ ద్వారా వీటన్నిటిని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము అడిగితే వ్యవసాయంలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి ప్రధానంగా అడిగే క్వశ్చన్ ఇదే ఎందుకంటే ఇటీవల కాలంలో రాయలసీమ సెక్టార్లో ఈ ఉద్యానవన మరియు తోట పంటలకు సంబంధించి చాలా చాలా డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి ఎందుకంటే కరోసీమగా ఉన్నటువంటి ఈ రాయలసీమలో అత్యధికంగా ఈ రకమైనటువంటి హార్టికల్చర్ డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా చేస్తున్నారు ఇటీవల కాలంలో కిసాన్ రైలు అలాంటి అన్నిటి కూడా వీటి మీదగా వెళ్ళడం జరిగింది సో క్వశ్చన్ ఏ విధంగా ఉండొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యానవన పంటలు యొక్క విస్తీర్ణం ఎంత అని చెప్పి అడిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇందాక చూసిన విస్తీర్ణం అనేది ఆహార ధాన్యాల విస్తీర్ణము ఇది వచ్చేసి ఉద్యాన పంటల విస్తీర్ణము ఇది పదిహేడు పాయింట్ ఎనభై నాలుగు లక్షల హెక్టార్లుగా ఉంది అంటే సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ తర్వాత ఉత్పత్తి వచ్చేసి త్రీ వన్ టూ త్రీ వన్ టూ లక్షల మెట్రిక్ టన్నులు ఈ రెండు కూడా ఇంపార్టెంట్ మనకి తర్వాత ఎగ్జిమ్ బ్యాంకు అంటే ఎగుమతి దిగుమతుల బ్యాంకు ఏదైతే ఉందో దాని యొక్క నివేదిక ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూరగాయలు మరియు వాటి ఉత్పత్తుల్లో ఏడు పాయింట్ ఎనిమిది వాటాను కలిగి ఉందంట అంటే మొత్తం దేశ ఎగుమతుల్లో మన వాళ్ళ వాటా అనేది సెవెన్ పాయింట్ ఎయిట్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది దీంతో ఏ ఏ పంటలలో మన రాష్ట్రం టాప్ ఉందనేది చూడాలి సో ఆయిల్ పామ్ దీని గురించి నిన్న మొన్న కరెంట్ అఫేర్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది నూనె ధరలు అదుపులోకి వచ్చేది ఎలా అని చెప్పి ఈనాడులో ఎడిటోరియల్ రావడం జరిగింది దాంట్లో భాగంగా ఆయిల్ పామ్ ఆయిల్ యొక్క విస్తీర్ణాన్ని పెంచే విధంగా టార్గెట్స్ ఇస్తూ రెండు వేల ఇరవై ఐదుకి ఇంత తర్వాత రెండు వేల నలభైకి ఇంత పెంచాలని చెప్పి ప్రధాని పిలుపునివ్వడం జరిగింది సో మన రాష్ట్రము ఆల్రెడీ టాప్లో ఉంది దాని ప్రకారం ఇంకా విస్తీర్ణం పెంచితే ఇంకా నెంబర్ వన్ అయ్యి నూనెలో మన వాళ్ళ యొక్క వాటా పెరుగుతుందని తెలుస్తుంది తర్వాత బొప్పాయి నిమ్మ కోకో టమోటా మిర్చి ఈ ఆరు పంటలలో మన వాళ్ళు తొలి స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది తర్వాత చాలా చాలా ఇంపార్టెంటు సూక్ష్మ నీటి పారుదల అంటే మైక్రో ఇరిగేషన్ ఎక్కువగా ఇది మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా దీన్ని ఆచరిస్తూ ఉంటారు ఇరిగేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ న్యాచురల్ ఫార్మింగు తర్వాత మైక్రో ఇరిగేషన్లో ఏపీ చాలా డెవలప్మెంట్స్ అనేవి చూపించడం జరిగింది సుభాష్ పాలేకర్ గారి ఆధ్వర్యంలో మనం ఇవన్నీ కూడా చేసినట్లుగా లాస్ట్ గవర్నమెంట్ టైంలో కూడా మనం దీని గురించి డిస్కస్ చేసుకొని ఉన్నాము సో మైక్రో ఇరిగేషన్ అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మూడవ స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా దేశంలో అతి పెద్ద పండ్ పండ్ల ఉత్పత్తిదారులుగా కూడా ఉంది ఎందుకంటే జాతీయ స్థాయి మొత్తం పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ యొక్క వాటా పదిహేను పాయింట్ ఎనిమిది పదిహేను పాయింట్ ఎనిమిది కూరగాయల ఉత్పత్తి సెవెన్ పాయింట్ ఎయిట్ సో కూరగాయలకి డబులు పండ్లని ఉత్పత్తి చేస్తున్నాము తర్వాత వచ్చేసి మనకి పశు సంపద మత్స్య సంపద దీనికి సంబంధించి డేటా అనేది మన దగ్గర చాలా హ్యూజ్ డేటా ఉంది ఆల్రెడీ దీన్ని మనము అంతకుముందు ఉన్న క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకున్నాము సో దాని ప్రకారం చూస్తే అంటే యాక్చువల్గా ఆవుల పరంగా చూస్తే ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఒంగోలు మరియు చిత్తూరులో ఉన్నటువంటి పుంగనూరు గోదావరి గేదెలు నెల్లూరు గొర్రెలు పౌల్ట్రీలో అసీల్ అనేటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పశుసంపద జాతులు ఆంధ్రప్రదేశ్కు గర్వకారణంగా నిలుస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది పశుగణన ప్రకారము ఆంధ్రప్రదేశ్ పశుసంపద మూడు వందల నలభై పాయింట్ ఆరు ఏడు లక్షలు దీంట్లో గొర్రెలు గేదెలు మేకలు కోళ్ళు పౌల్ట్రీ ఇవన్నీ కూడా మనము ప్రీవియస్ క్లాసులు కూడా మెన్షన్ చేయడం జరిగింది అదంతా ఇంపార్టెంట్ కాదు అందుకే దాన్ని స్కిప్ చేయడం జరిగింది సో వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకము వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం అంటే అనుకోని పరిస్థితుల్లో రైతు పెంచుకుంటున్నటువంటి అమూల్యమైనటువంటి పశు సంపదని నష్టపోయినప్పుడు దానికి కాంపన్సెంట్ ఇవ్వడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము సో ఆవులు కానీ గేదెలు కానీ చనిపోయిన పక్షంలో వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం కింద ఆర్థిక సాయం ఇస్తారు ఒకవేళ మేలు జాతి జాతి మేలు జా జాతికి సంబంధించినటువంటి పశువులు చనిపోతే ఒక్కొక్క దానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా సాధారణ జాతికి సంబంధించినటువంటి పశువులు చనిపోతే ఒక్కొక్క దానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే డబుల్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో దీనికి కార్పస్ ఫండ్గా వంద కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది సో ఆల్రెడీ నిధి ఏర్పాటు చేశారంటే బెనిఫిషరీస్ ఆల్రెడీ పొంది ఉంటారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి నలభై ఐదు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది లబ్ధిదారులకు ఆల్రెడీ సహాయం అందినట్లుగా కూడా మనకు తెలుస్తుంది చాలా ఇంపార్టెంటు అన్నీ కూడా క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే పథకం ఇస్తారు దీని గురించి సరికానిది ఏంటి అని చెప్పి అడుగుతారు తర్వాత అమూల్ పాల వెలువ అమూల్ పాలవెల్లువ అనేది చాలా 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 ఇంపార్టెంట్ పథకము ఎందుకు అంటే మహిళా రైతులు మరియు వారి యొక్క కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వము ఈ పథకాన్ని ఇంప్లిమెంటేట్ చేస్తుంది నాలుగు పాయింట్ అరవై తొమ్మిది లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరే విధంగా మూడు వేల ఆరు వందల పదిహేడు కోట్ల వ్యయంతో అమూల్ పాల విలువ అనేటువంటి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనకి వైఎస్ఆర్ చేయుత పథకంలో భాగంగా ఉన్నాయి ఎందుకంటే వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ప్రభుత్వము పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు అమౌంటుని ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని ఇవ్వడం జరుగుతుంది ఈ అమౌంట్ తీసుకున్నాక దీనికి ఇంటూ ఫోర్ టైమ్స్ బ్యాంకర్సు లోన్ ఇవ్వడం జరుగుతుంది ఈ అమౌంట్ ద్వారా వీళ్ళు అమూల్ పాల విల్వ అమూల్ అనేటువంటి వాటితో టై అయిపోయి ఉన్నారు సో దీన్ని అమౌంట్తో వాళ్ళకి గేదెలని వాటిని ఇవ్వడం జరుగుతుంది తద్వారా వచ్చేటువంటి పాలని డైరెక్ట్గా అమూల్ వాళ్ళు కొంటారు తద్వారా కుటుంబం యొక్క జీవన పరిస్థితులను మెరుగయ్యే విధంగా స్వయం ఉపాధిని నెలకొల్పే విధంగా ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ వైఎస్ఆర్ చేవితకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ స్కీమ్లో భాగంగా మనం చూస్తాము సో ఎక్కడైతే ఏ స్కీమ్ గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరమో అది ఓవరాల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో అమూల్ పాలవెల్లు వచ్చేసి అది అమూల్ పాలవెల్లు తర్వాత మనకి జగనన్న జీవక్రాంతి పథకము జగనన్న జీవక్రాంతి పథకము దీంట్లో వచ్చేసి రెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరే విధంగా అదే మనం పాలవెల్లువులోకి వెళ్తే నాలుగు పాయింట్ అరవై తొమ్మిది లబ్ధిదారులు ఇక్కడ రెండు పాయింట్ నాలుగు తొమ్మిది సో పద్దెనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల ప్రాజెక్టు వేయంతో రెండు పాయింట్ నాలుగు తొమ్మిది మంది లబ్ధిదారులకు చేకూరే విధంగా జగనన్న జీవక్రాంతి అనే పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో అసలు ఎన్ని యూనిట్స్ ఉన్నాయని చెప్పి అడిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై డిసెంబర్ వరకు అమూల్ పాల యొక్క యూనిట్సు రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క యూనిట్సు జగనన్న జీవక్రాంతికి సంబంధించి మూడు వేల ఐదు వందల మూడు యూనిట్లు ప్రారంభించడం జరిగింది అంటే ఆల్రెడీ స్టార్ట్ సో ఇంపార్టెంటు పాల జీవక్రాంతి రెండు కూడా తర్వాత మనకి మత్స్య సంపద మత్స్య సంపదకి సంబంధించి ఏపీ అనేది ఆల్వేస్ నంబర్ వన్గా ఉంది గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఎందుకంటే బా భారతదేశంలోనే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఈ చేపలు ఈ ఆక్వాక సంబంధించి ఈ రొయ్యలు వాటన్నిటికీ పెరుగుదలకు అనువైన విధమైనటువంటి ఆగ్రో క్లైమాటిక్ పరిస్థితులు మన రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అందుకు నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్లో చేపల ఉత్పత్తిలో మొత్తం దేశం యొక్క చేపల ఉత్పత్తిలో మనం వచ్చేసి ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం వాటాను కలిగి కలిగొను అంటే ఆల్మోస్ట్ వన్ బై థర్డ్ మనము ఆక్రమించేస్తున్నాము చాలా చాలా ఇంపార్టెంట్ ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు అనేది అలాగే దేశం యొక్క మొత్తం ఆహార ఎగుమతుల్లో సముద్ర ఆహార ఎగుమతుల్లో నలభై పాయింట్ నాలుగు వాటాతో ఆంధ్రప్రదేశ్ అనేది దేశం యొక్క రొయ్య రొయ్యల ఎగుమతిదారులుగా దారులుగా ప్రధాన ఎగుమతి దారులుగా నిలిచింది సో చేపల ఉత్పత్తిలో ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ రొయ్యల ఉత్పత్తిలో నలభై శాతము చాలా చాలా గొప్ప విషయం ఇది తర్వాత క్వశ్చన్ అడిగితే దీని మీద అడగవచ్చు అంటే మత్స్య సంపద మీద ఆధారపడి ఉన్న ఉన్నవాళ్ళు ఎంతమందిని అడగవచ్చు లేదంటే మత్స్య సంపద ద్వారా ఎంతమంది ఉపాధి పొందుతున్నారని చెప్పి అడగచ్చు సో ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధిని అందిస్తుంది అలాగే ఉత్పత్తి పరంగా తీసుకుంటే నలభై ఆరు పాయింట్ రెండు మూడు లక్షల టన్నుల చేపలు మరియు రొయ్యలు ఉత్పత్తి చేయబడుతున్నాయి సో మత్స్య సంపదకి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఉండొచ్చు అంటే ఇదొక క్వశ్చన్ అండి రాష్ట్రంలో ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం వాటాతో చేపల ఉత్పత్తి నలభై పాయింట్ నాలుగు వాటాతో రొయ్యల ఉత్పత్తి ఉపాధి పరంగా తీసుకుంటే ఇరవై ఆరు పాయింట్ ఐదు లక్షల మందికి ఉపాధి అది ఫోర్త్ థాడ్ది తర్వాత ఉత్పత్తి అని తీసుకుంటే నలభై ఆరు పాయింట్ ఇరవై మూడు ఉత్పత్తి అనేది మనం చూసుకుంటాము తర్వాత మనకి క్లియర్గా ఇక్కడ ఒక డేటా అనేది రావడం జరిగింది కోడిగుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానము చేపలు కోడిగుడ్లు రెండిట్లో కూడా మనం మొదటి స్థానంలో ఉన్నాము తర్వాత మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానము పాల ఉత్పత్తిలో నాలుగో స్థానము అంటే చేపలు కోడిగుడ్లు ఫస్టు మాంసము పాలు వచ్చేసి ఫోర్త్ ప్లేసు చాలా 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 ఇంపార్టెంట్ ఈరోజు డేటా అనేది క్లాస్లో చాలా ఎక్కువ వచ్చింది సో మీరందరూ కూడా ప్రతి పాయింట్ నోట్ చేసుకుని రేపు వచ్చే క్లాస్ లోపల వీటిని రివైజ్ చేసుకొని ఉండండి సో దీని తర్వాత వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అంటే ఏం లేదు చేపల వేట నిషేధం ఉన్న టైంలో మత్స్యకారులు వారి యొక్క ఉపాధిని కోల్పోయి కుటుంబం గడిపే పరిస్థితి అనేది కష్టతరం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము సముద్ర మత్స్యకార కుటుంబాలకు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద పరిహారాన్ని అందించడం జరుగుతుంది గతంలో వీరికి చెల్లించేటువంటి పరిహారము నాలుగు వేల రూపాయలు మాత్రమే ఉండేది ప్రభుత్వము రాగానే నాలుగు వేల రూపాయలని పదివేల రూపాయలు చేసింది సో ఆ రకంగా లక్ష లక్షా తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి మత్స్యకార కుటుంబాలకి బెనిఫిట్ అనేది వచ్చింది సో మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా పడతాయంటే పదివేల రూపాయలకి పెంచారు ఎంతమందికి బెనిఫిట్ అయిందంటే లక్ష తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒకటి ఐ థింక్ ఇది లాస్ట్ టైము ఏదో ఒక ఎగ్జామ్లు అడిగారు ఇది దాంతోపాటుగా మనకి ఇక్కడ మత్స్యకార భరోసాలో ఇంకా కొన్ని పాయింట్స్ వచ్చాయి అదేంటంటే ఆయిల్ పైన వచ్చేటువంటి సబ్సిడీని ఆరు రూపాయల నుంచి తొమ్మిది రూపాయలకు పెంచడం జరిగింది తద్వారా పదిహేడు వేల ఐదు వందల పడవలకు ప్రయోజనం చేకూరింది తర్వాత చేపల వేటలో ఉండి మరణించినటువంటి మత్స్యకార కుటుంబాలకు అందించేటువంటి ఆర్థిక ప్రయోజనంని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగింది రైతుకేమో అక్కడ ఏడు ఉంది ఇక్కడ వీరికి ఏమో పది ఉంది గుర్తుపెట్టుకోండి రెండు పాయింట్స్ కూడా తర్వాత విద్యుత్కి సంబంధించినటువంటి టారిఫ్ రాయితీలో యూనిట్ రేట్ను మూడు పాయింట్ ఎనభై ఆరు నుంచి వన్ పాయింట్ ఫైవ్కి తగ్గించడం జరిగింది తద్వారా యాభై నాలుగు వేల మంది రైతులకు ప్రయోజనం అనేది పొందడం జరుగుతుంది సో మత్స్యకార భరోసాకి సంబంధించి మెయిన్ మెయిన్ పాయింట్స్ని ఇంకోసారి చూద్దాము పదివేల రూపాయలు నాలుగు వేల నుంచి పదివేల రూపాయలకి పరిహారం పెంచారు లక్షా తొమ్మిది వేల రెండు వందల ముప్పై కుటుంబాలకి బెనిఫిట్ అనేది రావడం జరిగింది ఆయిల్ పై నుంచి వచ్చేటువంటి సబ్సిడీని ఆరు రూపాయల నుంచి తొమ్మిది రూపాయలకి పెంచడం జరిగింది తద్వారా డెబ్బై ఏడు వేల కుటుంబాలకి పడవలకి లబ్ధి పొందింది వేట సమయంలో మరణించినటువంటి మత్స్యకారు కుటుంబాలకు ఐదు నుంచి పది లక్షలకి పెంచడం జరిగింది యూనిట్ కరెంటు యూనిట్ రేట్ని వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ తగ్గించడం జరిగింది సో ఓవరాల్గా అయితే మనకి దీనికి సంబంధించిన క్లాస్ అనేది ఈ విధంగా ఉంది సో ఈ రోజున చాలా పాయింట్స్ని మనం కవర్ చేసుకోవడం జరిగింది ధర కావచ్చు ధరల నుంచి టోకు ధరలు సాధారణ సరుకుల ధరలు దీని తర్వాత ముఖ్యంగా వర్షపాతం సంబంధించి తర్వాత మెయిన్లీ వ్యవసాయానికి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎగ్జామినర్కి డెబ్బై ఐదు మార్కులు గ్రూప్ టూకి సంబంధించి ఏపీ ఎకానమీ మీద అడగాలి తర్వాత జూనియర్ అసిస్టెంట్ కమ్ము ఈ కంప్యూటర్ ఎస్టెంట్కి సంబంధించి ఏపీకి సంబంధించి ఏమడిగినా కానీ వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఎగ్జామ్ ఎందుకంటే నవరత్నాల్ని బేస్ చేసుకునే క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది సో నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ రైతు భరోసా అనేది రైతు భరోసా కేంద్రాలు అనేటివి మనం ఇందాక డిస్కస్ చేసుకున్నటువంటి వ్యవసాయ బీమాలు కావచ్చు రైతుకు సంబంధించి జీవక్రాంతి ఇవన్నీ కూడా పొలంబడులు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంటు అందుకే ప్రతి పాయింట్ని చేతులతో రాసుకొని మీరు నోట్ చేసుకుంటే తప్ప అవి మళ్ళా మళ్ళీ గుర్తుండవు డీకోడిఫికేషన్ అనేది ఆ విధంగా చేసుకుంటూ మనం వచ్చాము దీని తర్వాత మనము సెక్టార్ వైజ్గా వెళ్తాం ఫస్ట్ ఏంటంటే జనరల్ ఓరియంటేషన్ టచ్ చేసుకుంటూ వచ్చాము ఎందుకంటే ఆర్థిక లోటు ఎంత ఉంది అవన్నీ స్టార్టింగ్ మన క్లాసులు డిస్కస్ చేశాము దానికి కొనసాగింపుగా ఈరోజు రిమైనింగ్ ధరలను వర్షపాతాలను ఇచ్చేసుకొని వ్యవసాయంలో అడుగుపెట్టాము వ్యవసాయానికి సంబంధించి ఇంక మిగిలిపోయింది ఏముంది నాకు తెలిసి అడవులు ఒకటి మిస్ అయ్యి ఉంది అడవులు తర్వాత మార్కెటింగ్ అనేది ఆ రెండు పాయింట్స్ మనము ఈరోజు పెండింగ్ ఉంది ఆ రెండింటి అయిపోగానే పరిశ్రమల్లో అడుగు పెడతాము పరిశ్రమలు కంప్లీట్ అవ్వగానే తృతీయ రంగము సేవారంగంలో అడుగు పెడతాము తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఈ నాడు నేడు పనులు హాస్పిటల్స్కి సంబంధించి స్కూల్కి సంబంధించి డిస్కస్ చేసుకుంటాము తర్వాత మనకి ఒక టూ త్రీ క్లాసెస్ అయ్యాక సర్వేకి సంబంధించి ఒక పది పదిహేను బిట్లను మనము డీల్ చేసే స్టేజ్కి ఎదుగుతాము ఆల్రెడీ ఇప్పటికీ ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్కి సంబంధించి కంప్లీట్ డేటా అనేది ఐదు వీడియోల ద్వారా ఇవ్వడం జరిగింది ఫిఫ్త్ క్లాస్ని కూడా మనం మనం పెట్టున్నాము దాన్ని ఎవరైనా చూడకపోతే దాన్ని కూడా చూడండి కంప్లీట్ ఐదు ఏపీ ఎకానమిక్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అనేది కూడా మనం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అలాగే ఎటు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి ఏదైనా కమ్యూనికేషన్ కోసము మీరందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్ని లోకి అవ్వండి ఒకవేళ కానీ ఛానల్లో మనకి లింక్ అనేది కానీ నా వర్క్ అవ్వకపోతే వాట్సాప్ గ్రూప్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది సో తద్వారా మీరు దాంట్లో కూడా జాయిన్ అయ్యి దీనికి సంబంధించిన కమ్యూనికేషన్స్ అంటే డైలీ ఉన్నటువంటి న్యూస్ లైన్స్ కానీ అవి కూడా మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఒక కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ లాగా వస్తుంది సో మేము క్లాస్ స్టార్టింగ్లో చెప్పినట్లుగా మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకి వీటిని షేర్ చేసి లైక్ అండ్ కామెంట్ అనేది ఖచ్చితంగా తెలియజేయండి మీరు లైక్ అండ్ షేర్ అనేది చేస్తే మనకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది సో థ్యాంక్ యూ Please subscribe, Amusing stuff machine APPSC.